ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ రోజు రేపు ఏపీ వ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ రోజు రేపు కూడా వ్యాక్సిన్ సరఫరా సరిపోక రద్దు చేశారు. అదే దీని మీద కూడా మాట్లాడొచ్చని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీని మీద కేంద్రానికి ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం? ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వ్యాక్సినేషన్ లేక వ్యాక్సిన్ డోసులు అందక ఈ రోజు రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిపివేశారు. నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్లు మొత్తంగా టన్నులు టన్నులు పంపించినప్పటికీ మేము వేయడం చేతకాని స్థితిలో ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమానండి, లేకపోతే ఎందుకు ఆపేశారో చెప్పమానండి. వ్యాక్సిన్లు రావట్లేదనో లేకపోతే వస్తే వచ్చినా కూడా మేము వేయలేని దుస్థితిలో ఉన్నామో చెప్పమానండి. అవును, అవేమి చెప్పకుండా ఎవరో ముఖ్యమంత్రి విమర్శిస్తే దాన్ని పట్టుకొని ఈయన చేయడం అనేటువంటిది అవాంఛనీయమని చెప్తా ఉంటే భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ కోపం వస్తుంది, సహజం అది. సచిన్ గారు, దేశవ్యాప్తంగా ఉంది దీనికి మన కేంద్ర ప్రభుత్వానికి ముందు సూచన అందరూ గ్రహించారు, దేశవ్యాప్తంగా ప్రజలు గ్రహించారు. తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్, తర్వాత సుప్రీంకోర్టు ఇంకో ప్రశ్న, ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వలేరా దేశ ప్రజలకు అని చెప్పేసి ప్రశ్నించింది. అంటే దాదాపు 30,000 కోట్లు ఖర్చు అవుతుంది, మీరు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వలేరా అని అన్నారు ముఖ్యమంత్రి. అది కోరుతా ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం పోయిన నెల చూడండి జిఎస్టి 140,000 కోట్లు వసూలైంది. 140,000 కోట్లు వసూలైంది అంటే అనూహ్యం, అకౌంట్ 1 లాక్ వస్తుంది అనుకున్నాం. కాబట్టి నిజానికి కేంద్రం చేతిలోకి పోతాం, కేంద్రం ఆ మేరకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వటం అనేటువంటి విశ్లేషణ ఇవాళ ఉచిత వ్యాక్సిన్ అనేటువంటి చర్చ లేదు. రాష్ట్రాలకు ఎక్కువ నిర్ణయించారు, అది రాష్ట్రాలను అడగలేదు, కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలు కాబట్టి అన్ని కూడా రాష్ట్రాలు రిసీవింగ్ స్థితిలో ఉన్నాయి, అంటే స్థితిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ అకౌంట్ అదే మాట్లాడకుండా ఉత్పత్తి డిస్ట్రిబ్యూషన్ అన్ని కేంద్రం చేస్తుంది, లాక్డౌన్ మాత్రం రాష్ట్రాల బాధ్యులు చేస్తూ ఆర్థిక మాత్రం రోజు రోజుకు కేంద్రంలో చేతులు తిరుగుతుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి గురవుతున్నాయి. ఆ ఒత్తిడినే సురేష్ అడిగాడు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉండే, ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తే రాజకీయ విమర్శ కాబట్టి రాజకీయ విమర్శ చేయలేదు కాబట్టి నేను సపోర్ట్ చేయాల్సిన పని లేదు. అందుకని వాళ్ళ ఏపీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఎకనామిక్ కండిషన్ కోసం మాట్లాడాల్సి ఉంటే, లేదు ఆ డిస్ట్రిబ్యూషన్ కన్నా మాట్లాడాల్సి ఉంటే, లేదు వ్యాక్సినేషన్ కోసం కేంద్ర మాట్లాడాల్సి ఉండే. ఇవేమి వచ్చి ఆయన కన్సెషన్ కోసం అడిగి సూర్య ఇవాళ ఇంతకుముందు కాలరు జగన్మోహన్ వెల్ఫేర్ స్కీమ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఆయన మంచి వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఇక్కడ ముఖ్యమంత్రి మీద చెప్తున్నాం, అది తప్పని అది రాష్ట్రాలేటువంటి అధికారులు కుంచిపోతాయి. ఓకే, కోటేశ్వర గారు, అంటే ఇంకో ప్రధానమైన విషయాన్ని కూడా గమనించుకోవచ్చు, జిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సంబంధించి వ్యాక్సిన్ మీద జిఎస్టీని అమలు చేయడం, దానికి సంబంధించి రేట్లు కంట్రోల్లో ఉంటాయని ఒక సాకు చెప్పడం, లేకపోతే ఒక దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఏ విధంగా చూడొచ్చు? అంటే జిఎస్టీ లేకపోతే రేట్లు కంట్రోల్లో ఉండవా? ఇప్పుడు జిఎస్టీ కానీ లేకపోతే దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద కస్టమ్స్ కానీ ఇప్పుడు రద్దు చేయకపోతే జిఎస్టీ వసూలు చేసి ఎవరికి ఖర్చు పెడతారు వీళ్ళు? కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి ఖర్చు పెడతారు? ముందు జనం ప్రాణాలు నిలపాలి, జనానికి జనం జేబులు గుల్ల కాకుండా చూడాలి. రెండోది ఇక్కడ ఇంకోటి మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగానే గమనించాల్సింది ఏంటంటే హేమంత్ సురేన్ చేసినటువంటి ప్రకటనని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు, కానీ మన సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వము సుమోటగా కేసు తీసుకొని ఆక్సిజన్ ఇతర అంశాలకు సంబంధించి మీకేమన్నా జాతీయ విధానం ఉందా అని చెప్పేసి అడిగితే ఎన్ని రోజులు అవుతుంది? 22-23 తారీఖు నుంచి ఇవాళ 10వ తారీఖు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ విధానం ఇది ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి సమర్పించడంలో విఫలమైంది. ఏం చేసింది సుప్రీంకోర్టు? మీరు చెప్పేవన్నీ మేము నమ్మం, లేకపోతే మీ మీద మాకు విశ్వాసం లేదు, అందుకని మేము ఒక కమిటీని వేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది ప్రముఖులతోటి ఒక కమిటీని వేసి ఆక్సిజన్ ఇతర అంశాల గురించి 6 నెలల పాటు వీళ్ళు మానిటర్ చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. మరి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి మీద అంత ప్రేమ ఉంటే
దీని మీద ఆ సుప్రీంకోర్టు చేసినటువంటి దాని మీద కూడా ఒక ట్వీట్ చేయమనండి. ఇది ప్రధానమంత్రిని బలపరచేటువంటి సమయంలో ఆయనతో ఆ నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం అంటే, ఆ విధంగా ఒక కమిటీని వేయడం అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ప్రధానమంత్రి మీద విశ్వాసం లేదు అనే కదా సుప్రీంకోర్టు చెప్పింది పరోక్షంగా. ఆ మాటలు చెప్పకపోవచ్చు, ఇంతకంటే అవమానం ఏముంది? అందువలన ఇప్పుడు ఒకవేళ విమర్శించాలనుకుంటే మరి దీని మీద కూడా సుప్రీంకోర్టు దాని మీద కూడా విమర్శించమనండి. ప్రధానమంత్రి ఉండగా కమిటీ వేయడం ఏంటి? సుప్రీంకోర్టు 300 పైన సీట్లు ఉన్నాయి, మొత్తం దేశానికి నాయకుడు అని వీళ్ళు చెప్తారు కదా. మాకు 100 150 ఉన్నాయి, మొత్తం 5 కోట్ల మంది ఉన్నాయి, ఈయన గొప్ప ఆయన గొప్ప అని. మరి అన్ని సీట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రిని పక్కన పెట్టేసి నీకు చేత కాదు, మేము ఒక 10 మంది తోటి కమిటీ వేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది, మరి దాన్ని విమర్శించేటువంటి ముఖ్యమంత్రికి ఉందా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి తీవ్ర పరిస్థితిని గమనించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి కాంట్రవర్సీలోకి వెళ్ళరు. రెండోది, అసలు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి గురించి ఎప్పుడైనా మాకు ఇన్ని టన్నుల ఆక్సిజన్ కావాలి, విజయనగరంలో చనిపోయారు, ఇంకా కొన్ని చోట్ల చనిపోయారు, మాకు ఇన్ని టన్నుల ఆక్సిజన్ కావాలి, లేకపోతే మాకు ఇంత రెమిడిసివర్ కావాలి, మాకు ఈ విధమైనటువంటి పీపీ కిట్లు కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడినట్టు మనకు తెలుసా? ఈ ట్వీట్ తోటి అలరయ్యాడు తప్ప ఆ విధమైనటువంటి మా రాష్ట్రానికి కావాల్సింది ఏమిటో ఎప్పుడన్నా అడిగారా? అది కూడా మనకేం కనపడదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంక్షోభ కాలంలో ఏం చేయాలో తెలియక ఆయన ఆయన వ్యక్తిగత సంక్షోభం కావచ్చు, కేసులు ముంచుకొస్తున్నాయనేటువంటి భయం కావచ్చు, వస్తాయి కేసులు, వచ్చినప్పుడు భరించాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్రదేశాన్ని పరిపాలించే వాళ్ళు లేరా? శాశ్వతంగా ఆయనే ఉంటారా? ఆయన పార్టీ ఉంది. అందుకని జనం కూడా కొంచెం విచక్షణతో ఆలోచించాలి, మా నాయకుడు ఏం చేస్తే అదే రైటు అనేటువంటి ధోరణితో ఉండేట్లయితే వాళ్ళకే మంచిది కాదు. మరోవైపు ప్రతిపక్షాల తీరుకు సంబంధించి కూడా ఆ ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ముందుకు వెళ్తున్నా కానీ ఎక్కడ కూడా సలహాలు ఇవ్వడం లేకపోతే దీనికి సంబంధించి కలిసికట్టుగా పోరాడడం ఇటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. చెప్పారండి, ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా వ్యవహరించిన లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చెప్పకపోయినా ఇదిగో ఫలానా పార్టీ ఈ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడం లేదు, ఇది విచారకరం అని చెప్పమానండి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాము చెప్పినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకుందో ప్రతిపక్షాలు చెప్తాయి, జనానికి వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా ఉంటే అవి వాటిని మనం ఏమి సమర్థించక్కర్లా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు అడిగింది ఏంటి, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అన్ని పార్టీలను పిలిచి ఏం చేద్దాం ఏమిటని అనేటువంటి ఒక అఖిలపక్ష సమావేశం కానీ లేకపోతే మేధావులతో సమావేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సమావేశం ఏదైనా ఉందా? మనకు ఎక్కడ కనపడదు. ప్రతిపక్షాలన్నీ విశ్వాసంలోకి తీసుకోవాలి, అవి ఏం చెప్తాయి, పిచ్చి సలహాలు ఇస్తాయా మంచి సలహాలు ఇస్తాయా అది వేరే విషయం, కానీ ఒక సమావేశం జరిపి వర్చువల్ గా అయినా అడగాలి కదా, మీ అభిప్రాయం ఏంటి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది, కేసులు ఎలా పెరుగుతున్నాయి, మనకు ఉన్నటువంటి వసతులు ఇవి, దీన్ని ఏం చేద్దాము ఏమిటనేటువంటిది అడిగారా ఎప్పుడైనా సమావేశం జరిపి? ఇంతవరకు లేదు. మరి బాధ్యత రహితంగా వ్యవహరించడం అంటే ఏంటి? ఎందుకు ముఖ్యమంత్రికి ఎందుకు మద్దతు ఇవ్వాలి, ఏం చేస్తున్నారని ఇవ్వాలి? వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా ప్రభుత్వానికి. అందుకని ఇప్పుడు చేయాల్సింది, ఇప్పటికైనా మించిపోలేదు. పరిస్థితి చేయి దాటిపోతా ఉంది, కేసులు నమోదు కావడం లేదు, మరణాలు నమోదు కావట్లేదు సరిగా అనేటువంటి ఆరోపణలు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి సలహాలు తీసుకుంటే ఇటువంటి విమర్శలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన మీద ఉండవు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే, సచిన్ గారు ఫైనల్ గా ఉంటారు. ఇప్పుడు ఒక విషయం దృష్టి ఏమిటంటే ఇవాళ బంగారం 3% ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎగుమతి చేస్తే ఉంది, అంటే ప్రజల్ని ప్రజల ప్రాణించే దాని మీద 4% విలాసానికి ఉపయోగించే దాని మీద 3% ఇది పరిపాలన. కాబట్టి ముఖ్యమంత్రులు ఇమీడియట్ గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎత్తేయాలని డిమాండ్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు కానీ ఎవరైనా కాన్సన్ చేసుకుంటున్నారా? అమలు చేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి
కేరళ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల విమానాలపై కంప్లైంట్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి పని చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో కానీ పరిపాలన కానీ అసంభావం మనికి రాదు. కాబట్టి ఇవాళ అడ్మినిస్ట్రేటర్స్ అయినా లేక జర్నలిస్ట్ అయినా లేక ఎక్స్పర్ట్ ఆన్ కోవిడ్ అయినా లేకపోతే పొలిటికల్ పార్టీ నిన్న మొన్న ప్రతిపక్ష స్టేట్మెంట్ కాబట్టి ఆ విధానం చేస్తే అడ్మినిస్ట్రేషన్ లో సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి సచిన్ గారు, థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్లకు సంబంధించి రాజకీయ దుమారం కూడా జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన వసతులు వ్యాక్సినేషన్ ఇటువంటి వాటిని అడగడం మనిషి కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కూడా కాస్త విమర్శలు కూడా దారితీస్తుంది. చూస్తూ ఉండాలి ఏం జరగాలో. ఇది వాళ్ళ జనగల్లో చర్చ కార్యక్రమం చూస్తూ ఉండండి.